2019 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. అశ్వని నక్షత్రము 4 పాదములు, భరణి నక్షత్రము 4 పాదములు, కృత్తికా నక్షత్రము 1వ పాదము మేషరాశికి చెప్పుకోవాలి. మేషరాశికి అధిపతి కుజుడు. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం. కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు చూడాలని చెప్పి కూడా చెప్పుకోవాలి. అయితే అష్టమస్థానమైనటువంటి వృశ్చిక రాశిలో గురుడు సంచారం చేత ఈ మాసము మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. మానసిక ప్రశాంతత లేకపోవడం, విపరీతమైనటువంటి ఖర్చులు నడవడం, రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందకపోవడం, ఇవ్వవలసినటువంటి వారికి సకాలంలో ఇవ్వలేకపోవడం, కాస్త మాట పడవలసినటువంటి అవసరం కూడా ఈ మాసంలో చోటు చేసుకుంటుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారికి నూతనమైనటువంటి ఒక వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలు తీసుకునేదానికి ఒక సూచనగా ఉపయోగపడుతుంది. బంధువుల నుండి కాస్త సహాయ సహకారాలు కూడా అందుతాయి. విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరించడానికి ఆస్కారం కనబడుతుంది. ఈ మాసంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఆరోగ్యపరంగా చెవి ముక్కు గొంతు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల పట్ల జాగరూకతను కలిగి ఉండండి అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మీకు ప్రత్యేకించి ఇంకొక సూచన చేయ తెలుసుకున్నట్లయితే మాత్రం, ఏవైనా గృహోపకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఈ మాసం కాస్త ఇబ్బందికరంగా మారేదానికి ఆస్కారం కనబడుతుంది. మీరు కొనుగోలు చేసేటువంటి వస్తువులు నాశరకమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. సో పైన మాత్రం మెరుగులు దిద్దుతారు, అంత అనుకూలమైనటువంటి వస్తువులుగా కూడా అన్నమాట పొందలేకపోవడం జరుగుతుంది. అది మీ యొక్క గోచారంగా చెప్పుకోవాలి. ఈ మాసం గృహోపకరమైనటువంటి వస్తువులు కొనాలనుకునేటువంటి వారు రేపు వచ్చేటువంటి మాసంలో కొనుగోలు చేయడం చాలా శుభ సూచకము. సో మొత్తం మీద ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు చేయించవలసినటువంటి పరిహారము సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము, సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ, సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన మొదలగు కార్యక్రమాలు చేయడం ద్వారా మేషరాశి వారు ఈ యొక్క మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం కనబడుతుంది. అయితే మీ తరపున మీ దూతగా నేను కూడా మేషరాశి వారికి మంచి ఫలితాలు రావాలి, మిశ్రమ ఫలితాలు కాకుండా అనుకూలమైన ఫలితాలు రావాలని చెప్పి మీ తరపున నేను కూడా ఆ యొక్క ఒళ్ళీ దేవసేన సమేత శ్రీ కుమారస్వామి వారిని మనచ వాచ క్రమణ ప్రార్థన చేస్తూ